సందేశం పాఠ్య భాగంలోని కఠిన పదాలు అంటే పరీక్ష దృష్టితో టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి పరీక్ష దృష్టితో వచ్చే చాలా చాలా ముఖ్యమైనవి కఠినమైనవి పోప వయసు లేత వయసు ప్రాపకము ఆశ్రయం గర్భ దరిద్రుడు కట్టిక పేదవాడు కబలించి దోచి చాలా చాలా ముఖ్యమైనవి ఇప్పుడు చెప్పే పదాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ముఖ్యమైనవండి ప్రాక్తనంబు పురాతనం తిల్లిక ఆముదపు దీపం తిల్లిక అంటారండి ఇది తిల్లిక అంటే ఆముదపు దీపము తపిసి పెట్ట గబ్బిలం గబ్బిలానే తపిసి అని గురం జోసవ ఉపయోగించాడు అరయగా అంటే చూడగా మూర్తి అంటే రూపం అండి మూర్తి అంటే రూపం పాని శివుడు పినాకము పానీయంత కలవాడు అనే వివరణ వస్తూ ఉంటుంది పినాకపాణి అంటే శివుడు తరువాత పర్యాయ పదాలు చాలా ముఖ్యమైనవి కొత్తగా కనిపిస్తూ ఉంటాయి మనకి గత పాత పుస్తకాల్లో ఇటువంటి పదాలు మనకు అందుబాటులో లేవు కాసు కాకని కాచ పర్యాయ పదాలండి పర్యాయ పదాల్లో ఈ ప్రకృతి వికృతులు కూడా కనబడుతూ ఉంటాయి క్షుధ క్షుత్తు ఆకలి బుభిక్ష పిప్పిలి పిప్పిలి పిప్పిరి పెసరు అప్పు బకాయి పాకి బదులు ఈ నాలుగు పర్యాద పదాలు కూడా చాలా కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తే ఒకసారి చూడండి పాలు పయస్సు గోరసం పాడి దుగ్ధం జబ్బు రోజా జాడ్యం నలత వ్యాధి గంజి కాంజిక అంబలి జావా అన్నరసం శకునం సకినం ఫలను శుభాశుభం తిల్లిక దీపం దివ్య దివ్య చీమ కపంజిక వమ్రిక పిపీలి చాన నాతి ఇంతి ఉవ్యద అంగన సస్యము 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 పైరు చెమ్మట శ్రమ స్వేదం చెమట భగవంతుడు దయ్యం దేవర దేవుండు చాలా ముఖ్యమైన వ్యుత్పత్తి అర్థాలు వ్యుత్పత్తి పదాలు వ్యుత్పత్తి వ్యాక్యాలు ఉర్వర సమస్త సస్యములు పండునది భూమి ఉర్వి అనాలి భరతోర్వర అనే వాక్యంలో ఉర్వరా అని వస్తుంది కాబట్టి ఉర్వరా అంటే సమస్త సస్యములు పండునది భూమి అవని ప్రజలను రక్షించున్నది పాలకుని చేత రక్షింపబడేది భూమి భగవంతుడు ఐశ్వర్యాధికము కలుగుటచే పూజ్యుడైన వాడు దేవుడు ఇక్కడ దేవుడు అనివ్వచ్చు శివుడు లేదా విష్ణువు శివుడు విష్ణువు రెండూ ఇవ్వచ్చు ఇలాగా చాలా చాలా ముఖ్యమైనవి పరీక్షలు వచ్చేవి టెట్ డిఎస్తో పాటుగా ఫ్రీ క్లాసెస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకు ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్